नमस्ते डीएनफाइव न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु चूद्दाम। ప్రకాశం జిల్లా చీరాల వైకుంఠపురంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై మున్సిపల్ అధికారులు సిబ్బంది అవగాహన ర్యాలీ। ముస్లిం మైనారిటీ వ్యక్తిపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్త దేవర్పల్లి కుమార్ బాబును అరెస్టు చేయాలని చీరాలలో ముస్లింల నిరసన ర్యాలీ। ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ముస్లిం మైనారిటీ వ్యక్తులపై వైసీపీ కార్యకర్త దేవర్పల్లి కుమార్ బాబు దాడి। దేశవ్యాప్తంగా ముస్లింలు దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో ధర్నా। ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి 3 కోళ్లు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం। ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ వద్ద ఆపి ఉన్న స్కూటీ పెట్రోల్ ట్యాంక్ నుండి మంటలు ఆర్పేసిన స్థానికులు। ప్రకాశం జిల్లా చీరాలలో ధనుర్మాస సందర్భంగా వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సువర్ణ పుష్పాభిషేకం। ప్రధాని మోడీకి భద్రతా విఘానికి నిరసనగా ప్రకాశం జిల్లా అద్దంకిలో బీజేపీ కార్యకర్తల మృత్యుంజయ హోమం। ప్రకాశం జిల్లా చీరాల వైకుంఠపురంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు డీఈపీ ఐసయ్య సచివాలయ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా పర్యటించారు। తడి చెత్త పొడి చెత్తను ఎలా వేరు చేయాలనే అంశంపై అవగాహన కల్పించారు। అర్బన్ హెల్త్ సెంటర్‌ను 10 లక్షల రూపాయలతో ఆధునీకరించామన్నారు। అట్లా డీ గారు కమిషనర్ గారు చెప్పినట్టు ఇక్కడ మరి ఇక్కడ చాలామంది పూర్ ఫ్యామిలీస్ యానాదులు కానివ్వండి, మరి స్లమ్ ఏరియా, ఎందుకంటే వర్షాలు వస్తే మరి దోమలు ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఎక్కువ జ్వరాలు ఇవన్నీ వచ్చే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకోవాలంటే చాలా కాలాతీతమైంది, చాలా టైం వేస్ట్. తర్వాత ఎవరికన్నా ఏదన్నా జరిగినా వెను వెంటనే మనకు అందుబాటులో ఉండే ఒక హెల్త్ సెంటర్ అనేది మరి గవర్నమెంట్ వారు గుర్తించి మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని అధికారులు చెప్పినట్టుగా ఇక్కడ మరి పాత బిల్డింగ్నే మరమ్మతులు చేసి పాత బిల్డింగే మరి అక్కడెక్కడ మరి వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతుందని చెప్పని మరమ్మతులు చేసి ఈరోజు బిల్డింగ్ని కొత్త బిల్డింగ్గా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది। దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలా, మరి మనం కూడా ఈరోజు సంకల్పయాత్ర స్వచ్ఛ సంకల్పయాత్ర ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా ప్రతిరోజు వార్డు రోజుకొక వార్డు తిరుగుతూ ఉన్నాం। మరి వార్డులో సమస్యలు కానివ్వండి, డ్రైనేజీల సమస్యలు కానివ్వండి, విద్యుత్ సమస్యలు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న ఏమైనా కార్యక్రమాలు ఉంటే మరి రేషన్ కార్డ్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, చాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అందుబాటులో లేకపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సహాయం చేయటం కానీ వార్డు కౌన్సిలర్ అందుబాటులో ఉండి మరి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా, మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసే దానికంటే మనం మన జీవితం సార్థకం చేసుకోవచ్చు। ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా మరి చాలా 2-3 ఈ సెక్రటరీని చూశాను నేను, వచ్చిన మనుషులకి సరైన సమాధానం చెప్పకుండా చాలా గర్వంగా బిహేవ్ చేశారు। చెప్తే నేను చాలామంది అమ్మ చదువుకున్న వాళ్ళు చాలామంది వస్తారు, మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళం, మనం వాళ్ళు వచ్చినప్పుడు ఏ సమస్య మీద వచ్చారు అవన్నీ అడిగి తెలుసుకొని మనం చేయగలిగితే చాలా మంచి, మనం మన సర్వీస్కి సాక్రిఫైస్ చేసినట్టే కాబట్టి మన వార్డులో చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, మరి సెక్రటరీలు అందరూ కూడా మరి వాళ్ళకి వచ్చినటువంటివి కూడా చెప్పి అన్నీ కూడా చేయాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరం కూడా కలిసి ఈ వార్డులో తిరుగుతూ ఉన్నాం। మరి కమిషనర్ గారికి డీఈ గారికి ప్రత్యేకంగా చీరాల నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు వారు మరి ప్రతి నిత్యం అధికారులతో రివ్యూ పెట్టి ఈ నియోజకవర్గంలో మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎవరికైనా అందట్లేదా, మరి ఎవరికైనా అవసరమా హౌసింగ్ అనేవండి, ప్రతి ఒక్కటి కూడా మరి నెలకి 2 నెలలకి ఎమ్మెల్యే గారు రివ్యూలు పెట్టి అధికారులతో హానికరమైన చెత్తగా భావించడం జరుగుతుంది। ఈ 3 కూడా డివైడ్ చేసేటువంటి డివైడ్ చేసి విభజించి మనకి మున్సిపల్ వర్కర్స్కి అందించినట్లయితే వాళ్ళు దాన్ని ప్రత్యేక రీతిలో మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా దాన్ని ట్రీట్మెంట్ చేయించి దాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించడానికి, అదేవిధంగా అది పర్యావరణానికి ముప్పు లేకుండా బయటపడే పర్యావరణానికి ముప్పు కాబట్టి ఆ ముప్పు నుంచి తప్పించడం కోసం, అందువల్ల ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకుండా ఉండటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశించి నిర్వహించవలసిందిగా తెలియజేసిన మీదట నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమంలో
ముఖ్య ఉద్దేశంగా ఒకటి ఈ తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించడం, రెండు కరోనాకు సంబంధించి ఈ దౌడువేవ్ అనేటువంటిది రోజు రోజుకి ఈరోజు విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి అని మనకి ఆరోగ్య శాఖ అధికారులు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆదేశాలు రావటం జరిగింది. మన వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ అనేది చాలా ఉపయోగకరమైనది. ఈ అంతా మనకి యానాది కాలనీ కానీ దండుబాట పక్కన కానీ అంత స్లమ్ ఏరియాస్, ఈ ఏరియాలన్నింటిలో కూడా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచిది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు అంటే బిల్డింగ్ కూడా ఏంటంటే పెచ్చులూడిపోయి ఉండటం, లీకేజ్ కావటం అదంతా జరిగింది. అందుకోసం 10 లక్షలతోటి మనం పైన స్లాబ్ వేయడం జరిగింది. అదేవిధంగా నీట్గా ఫ్రంట్ సైడ్ కూడా ఎలివేటెడ్గా టైల్స్ ఏర్పాటు చేయడం, తర్వాత గ్రైండర్ కూడా కర్బ్ వాల్స్ ఇవన్నీ కూడా నిర్మించాము. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో ముస్లిం మైనార్టీలకు చెందిన భూముల్లో ముస్లింస్ గృహ నిర్మాణం చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దేవరపల్లి కుమార్ బాబు తన అనుచరులతో కలిసి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని ముస్లిం మైనార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. దేవరపల్లి కుమార్ బాబుపై గతంలో వివిధ నేరాలు నమోదై ఉన్నాయని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని అన్నారు. అతన్ని తక్షణం అరెస్టు చేసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. నేను ఈపురపాలెం వాస్తవ్ అండి. ఈపురపాలెంలో జరిగిన నిన్న సంఘటన, మా ముస్లిం కుటుంబకులు వెళ్ళి తన ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎవరైతే రోజుకి కూడబెట్టుకొని రూపాయి కూడబెట్టుకొని ఒక నీడు ఉండాలని చెప్పి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ వాళ్ళు దౌర్జన్యం చేసి ఈ స్థలం మాది అని చెప్పి మా పైన దౌర్జన్యంగా కొట్లాటకు దిగారు. కొట్లాటకి దిగింది కాక మా పైన వేరే మీన్స్ వేరే వేరే వాళ్ళ తరఫున కౌంటర్ కేసుగా వేరే వేరే కేసులు పెట్టారు. అతని పేరు దేవరపల్లి కుమార్ బాబు. తను ముఖ్య అమృతపాణి గారి ముఖ్య అనుచరుడు అని చెప్పుకొని తిరుగుతూ తను అందరినీ డైవర్ట్ చేసి తనే ఒక పొలిటికల్ లీడర్ లాగా బిహేవ్ చేసుకుంటూ ఈపురపాలెంలో ఇసుక ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం చేస్తున్నాడు. రేపు పొద్దున మాకు ఏం ప్రూఫ్ ఉంది? తను మమ్మల్ని చంపేస్తానంటున్నారు. ప్లస్ మేము పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తే నిన్న జరిగిన అవుట్పోస్ట్లో మాకు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అవుట్పోస్ట్లో గవర్నమెంట్ చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అవుట్పోస్ట్లో కేసు పెడితే ఇప్పటి వరకు కూడా దానికి రెస్పాన్స్ లేదు. ఎందుకు అంటే తనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ పోలీస్ వాళ్ళ సహకారం ఉంది. అందుకే తనని పిలుచుకొని అడగడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. రాయి తీసుకుని కొట్టబడని తప్పించుకున్నాడు. వెనక నుంచి ఆడపడిచి వచ్చి పెద్ద కర్ర తీసుకొచ్చి మేకు ఉంది దానికి, అది మేకు కొట్టి వెనక ముందు పక్క కొట్టేటట్టు ఆడమనిషి అదే దేవరపల్లి కుమార్ బాబు ఆ మిషన్తో ఎవరో కొట్టడానికి వాడంతా కొట్టింది. వాళ్ళు వాళ్ళ బంధువులు కొట్టారండి, వాళ్ళ బంధువులు కొట్టారు. వాడు ఎవరైంది నాకు తెలియదు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో ముస్లిం మైనార్టీలకు చెందిన వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన దేవరపల్లి కుమార్ బాబు దాడికి పాల్పడ్డారు. గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న తమపై దాడి చేసి గాయపరచడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధితులు పేర్కొన్నారు. తమకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తానని బెదిరించారన్నారు. మైనార్టీలపై దాడులు చేస్తే సహించేది లేదని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు, ముస్లిం మైనార్టీ నాయకులు షకీల్ తెలిపారు. ఒక మైనార్టీని ఎస్టీ కేసు పెట్టడం భయపించి ఈలో స్థలాలు ఇచ్చిన ఖాదర్ సాహెబ్ కూడా స్థలాలు కొన్నారు. 10 మంది స్థలాలు కొంటే ఆ స్థలాలు సర్వే చేసుకుంటుంటే వీళ్ళు వచ్చేసి ఆ బాబురావు ఆ జాన్ అన్న వాళ్ళు ఒక 10 మంది కలిసి కర్రలతో వాళ్ళని కొట్టి సర్వే ఎక్కడమా చురకమా కొడక అని పేరుతో రికార్డు కూడా ఆల్రెడీ మా దగ్గర రికార్డు ఉంది. తిట్టిన భాషకు రికార్డు ఉంది. చురకమా కొడక మీరు ఎవరు అని చెప్పేసి మీరు చితకబాది ఆ రాయి తీసుకొని ఇతను గుండెల మీద కొట్టి ఈ చేతికి గాయాలు చూడండి, ఒకసారి ఈ చేతికి గాయాలు తీసేసి రకరకాలుగా మైనార్టీలను ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజుల్లో. మరి ఈ మైనార్టీలు ఏం కావాలి? సొంత స్థలాన్ని కొనుక్కున్నా కానీ వాళ్ళు ఈరోజు వచ్చేసి ఈ స్థలం మీది కాదా నా కొడకలారా అని చెప్పేసి వాళ్ళ చండాలుగా ముస్లిం మైనార్టీని తిట్టేసి వాళ్ళని చితకబాది
రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు పది రోజుల నుంచి. వాళ్ళు అటు పోలీసులు పోలేక అటు చెప్పుకోలేక ఈరోజు అయ్యా బాబు కేసులు ఎందుకని వాళ్ళు గమ్ముకుంటే మితిమీర కరణాలతో రాళ్లతో దాడి చేసేసి ఇతను గాయపరిచి ఈరోజు హాస్పిటల్ పాలు చేశారు. కాబట్టి తక్షణమే ఉన్నత అధికారులు ఇది పట్టించుకొని ఎంఆర్ఓ కానీ పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐ కానీ డిఎస్పీ కానీ వీళ్ళని అక్కడ విచారణ చేసి కేసు కట్టాలని మేము మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మా ఇంటికి వచ్చి పోలీసులు ఇవాడు ఆసుపత్రికి పోయాడంట పిలుస్తారా లేదా ఎస్టీఎస్సీ కేసు పెడతాము కోర్టుకు వెళ్తే లక్ష రూపాయలు అయితే బెయిల్ రావడానికే అని అన్నారు పోలీస్ ఆయన. ఎవరు చెప్పారు? నా పోలీస్ ఆయన పేరు నాకు తెలుసు. ఎక్కడ ఏ పోలీస్? దీపురపాలెం పోలీస్. ఏం చెప్పారు? చెప్పి మా ఇంటికి వచ్చి మీ వాడు ఆసుపత్రికి పోయాడంట పిలిపించి పిలిపించి ఎస్టీఎస్సీ కేసు పెడతామంటున్నారు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటున్నారు మీకు బెయిల్ రావాలంటేనే లక్ష రూపాయలు అవుతుంది పిలిపి అని చెప్పి పోలీసులే అంది. వాళ్ళ రాత్రులు ఎవరు? వాళ్ళ రాత్రులు ఎవరు? అవతల వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు వచ్చింది మా ఇంటికి దేవరపల్లి బాబు. ఆ సైట్లో మేము స్థలం కొనుక్కున్నామండి. అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. సో ప్రతిరోజు వచ్చి ఏదో వాదన పెట్టుకుంటున్నారండి. ఈరోజు వచ్చేసి మా రాళ్ళని తీసేసి మీరు ఇక్కడ సైట్ ఆపేసేయండి, సర్వేర్ గారు పిలిపించి కొలిపించి చేసుకోండి, మీరు ఇక్కడ సెట్ చేయడానికి వీలు లేదని బాగా బలవంతం చేసి మా మీద వచ్చారండి. కర్రలతో వచ్చి దాడి చేశారండి, రాళ్లతో వచ్చి కొట్టారండి. ముందు బాగా గాయపరిచారండి. సామ్యూల్ జాన్ అతని అతను సామ్యూల్ జాన్ అనే అతను వాళ్ళ చెల్లెలు వాళ్ళ తరపు నుంచి నలుగురు వచ్చారు, బాగా మమ్మల్ని హింస పెట్టారండి. తర్వాత దేవరపల్లి బాబు అని వచ్చాడు, ఎవడరా మీరు ఇక్కడ మీకు ఏమంతరా స్థలం అని మమ్మల్ని తిట్టాడు. మా పొలం పేరు పెట్టి తిట్టాడు, రకరకాలుగా తిట్టి నన్ను కొట్టాడండి సార్. ఆ తర్వాత మా ఇంటి మీదకి ఇద్దరు వచ్చారు, పోలీసులు వచ్చారు ప్లస్ ఇంకొకరు వచ్చారు. వచ్చి మీరు మీ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పిలిచి రావండి, లేకపోతే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించారు సార్ మా అమ్మ మా నాన్నని. స్థలము కొనుక్కొని నివాసం ఉంటున్న జుబేర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈరోజు కుమార్ బాబు అనే అతను అతని అనుచరులు అతని మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. అదేవిధంగా వారి మీద ఇవాడే కాకుండా ఇదివరకు కూడా దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని ఇల్లు కట్టుకోనివ్వకుండా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ కార్యక్రమానికి ఆటంకం పరుస్తూ ప్రతిసారి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ మైనార్టీలు ఎట్లా మా జీవనం సాగిస్తారు ఈ విధంగా ఉంటే? దీన్ని తక్షణమే పరిష్కరించి అతనికి తగ్గ న్యాయం జరగాలని చెప్పి మన వాళ్ళు కొంతమంది ఇల్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కొంతమంది వేసుకున్నారు. అక్కడ ఉన్న కొంతమంది అది వాళ్ళు ఎవరో ఏ జాతం అనేది మనకు తెలియదు. కొంతమంది వాళ్ళకి సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఇసుక పోతుంది, మా పక్కనే ఉన్నారు, ఈ స్థలం మాదే అనే దాని మీద వాళ్ళు కొంతమంది మన మీద కక్ష కట్టి వీళ్ళకి ఎలాగైనా భయభ్రాంతి చేయాలా, వీళ్ళ మీద ఎలాగైనా దాడి చేయాలా అనే దాని మీద ఎప్పటి నుంచో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది మనం న్యాయంగా కొనుక్కున్న స్థలం, మన న్యాయంగా కొనుక్కున్న స్థలం మీద మనం ఇల్లు వేసుకుంటున్నాం. దాని మీద వాళ్ళు కక్ష కట్టి మన ఇంటి పక్కనే ఉన్న స్థలం కాబట్టి మనకి చెందుతుంది అని, కనుక అది అన్యాయంగా వాళ్ళది కాదు. అది న్యాయంగా చెప్తే వాళ్ళది కాదు, అది అన్యాయంగా మన మీద లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీని వెనక అలా చాలామంది పెద్ద పెద్ద శక్తులు కూడా ఉన్నాయి. కొంతమంది మంత్రులు ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ అండ చూసుకొని వీళ్ళేమో మన మీద దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చాలాసార్లు పదే పదే దాడి మన మీద ప్రయత్నించారు, మనం ఓపిక్గా ఉన్నాము. ఇవాళ అయితే మన జుబేర్ భాయ్ మీద చేసిన దాడికి మనం ఖండిస్తున్నాము. మా ముస్లిం నాయకులు మొత్తం, ముస్లిం పెద్దల మొత్తం మనం ఖండిస్తున్నాము. పదే పదే దాడికి మనం సహించే మా దగ్గర ఓపిక లేదు. ఇప్పుడు మనం ఈయనకి జుబేర్ భాయ్కి న్యాయం జరగాల, ఎలాగైనా సరే. ఇప్పుడు న్యాయం జరిగే వరకు మనం కామంగా ఉండే పరిస్థితి ఏమీ లేదు. దీన్ని మన తర్వాత మాట్లాడుకుని ధర్నా చేయాలో లేకపోతే ఎవరితో మాట్లాడాలో మేము మాట్లాడుకుంటాం. దేశవ్యాప్తంగా ముస్లింలు దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడారు. దళితులు మైనార్టీల హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులు మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు పరిపాలించింది. ఏనాడు దళిత సోదరుల కానీ ముస్లిం మైనార్టీలో కానీ పిసిల మీద కానీ దాడులు జరగడం లేదు. ఈ రోజు నుండి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదేళ్ళ నాయకులు చూసినా దళిత సోదరుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసీల మీద దాడులు ఏమిటండి? మొన్న ఉత్తరాఖండ్లో ఒక దళిత సోదరుడు ఫోన్ చేస్తున్నాడని ఎదురుగా లాగి చంపడం చెప్పిన ఘనత మన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మన ఉత్తరాఖండ్లో ఇలా ప్రతి ఒక్క నార్త్లో కానీ సౌత్లో కానీ ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు ఏమిటండి? ఇది మనకి ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం దొంగలో దొక్కి దళితుల మీద దళిత సోదరుల మీద ఇలా దాడులు చేయడం చాలా దారుణం అండి. ఏమిటండి ఇది? ఎక్కడుందండి ఇది? ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఒక్కరప్పుడు మాని దళిత సోదరుల మీద దాడులు జరగకుండా భారతదేశం మొత్తం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే ఈ రోజున మన తూర్పుగోదావరి జిల్లాలో మన దళిత సోదరుడు ఇవాళ ఆత్మహత్య కారణం అయ్యాడు. చూడండి వాళ్ళ కుటుంబం ఎంత అల్లరితో ఉంటుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు సహకరించాలి. అలాగే అతను ఆత్మహత్య కారణం వెంటనే అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ సోదరులారా చూడండి, ప్రతి మన భారతదేశంలో ఎక్కడ చూసినా నార్త్లో ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అటు ఉత్తరప్రదేశ్ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఏ రాష్ట్రంలో చూసినా ఉత్తరాఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు ఏమిటండి? ఇది ఎక్కడున్నా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఇచ్చిన ఈరోజు ఇలా చేయడం ఇది చాలా దారుణం. ఇప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్ కానీ దళితుల మీద దాడులు జరగకుండా ఒక దళిత సోదరుడు మీద ఎక్కడైనా దాడి జరిగినా భారతదేశంలో దళిత బహుజన పార్టీ దాని మీద పోరాడుతుంది. ఇది దాని కొరకు ఎక్కడికి అంత దూరమైన పోయింది దళిత బహుజన పార్టీ, దీని ముందు ఉండదని తెలియజేస్తూ. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పొలాల్లో కోడిపందాలు ఆడుతున్నారని అందిన సమాచారంతో వేటపాలెం ఎస్ఐజి సురేష్ తన సిబ్బందితో మెరుపు దాడులు చేశారు. దాడిలో మూడు కోళ్లు ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించారు. పోలీసులను గమనించిన కోడిపందాలు ఆడుతున్న వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు. సంక్రాంతి పండుగ పర్వదినాన వేటపాలెం మండలంలోని కోడిపందాలు స్థావరాల మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది. మనకి వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం దగ్గర శివార్లలోనే పొలాల్లో కోడిపందాలు వేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వరకు నేను నా సిబ్బందితో వెళ్ళి దాడి చేయగా అక్కడ పర్సన్స్ అందరు మాత్రం పారిపోయారు. ఆ సీన్లో మేము వెళ్ళేలోకి మూడు కోళ్ళు నాలుగు టూ వీలర్స్ని స్వాధీనం చేసుకుని జరిగింది. అదేవిధంగా ఫోర్ వీలర్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళని తీసుకొచ్చి ఈ కేసులో ముద్దాయిలుగా ఫిక్సప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేటపాలెం మండల పరిధిలోనే ఎవరైనా ఎక్కడైనా కానీ ఈ సంక్రాంతి పండుగ దినాన పురస్కరించుకొని కోడిపందాలు కానీ జూదం కానీ ఇల్లీగల్గా మందు అమ్మటం కానీ అలాంటి విషయాలు ఏమైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే వాటిని వెళ్ళేసి మేము ఆపడం జరుగుతుంది. ఇది ఈ ఈ మీడియా విధంగా అందరి ప్రజలందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సెంటర్లో నిలిపి ఉన్న స్కూటీ పెట్రోల్ ట్యాంక్ నుండి మంటలు చెలరేగాయి. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న రాయల్ క్యాంటీన్లో పనిచేసే వర్కర్లు నీళ్లు కుమ్మరించి మంటలు ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాసేపు ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. ప్రకాశం జిల్లా చీరాల బాయ్స్ హైస్కూల్ రోడ్డులో ఉన్న వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి 125 సువర్ణ పుష్పాలతో అభిషేకం చేశారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అశేషమైనటువంటి గుణాలు కలిగిన ధనుర్మాస దివ్య వ్రతోత్సవంలో భాగంగా ఈ రోజున జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అత్యంత ప్రియ వాహనమైన గజం మీద అలంకరించి 125 సువర్ణ పుష్పాలతో వైభవంగా సువర్ణ పుష్పార్చన కార్యం నిర్వర్తించిన చూసిన చేసిన భక్తజనులందరికీ కూడా అనంతమైనటువంటి ఐశ్వర్యం సౌభాగ్యాన్ని ఇచ్చి పరిపూర్ణమైనటువంటి శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తూ జయశ్రీమన్నారాయణ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు విఘాతం కలిగించేలా పంజాబ్లో జరిగిన ఘటనకు నిరసనగా బీజేపీ బాపట్ల పార్లమెంటు మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిపాటి కాశీదేవి ఆధ్వర్యంలో అద్దంకి శ్రీ కమటేశ్వర స్వామి ఆలయంలో మహామృత్యుంజయ జపం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ గౌడ్, రాష్ట్ర ఆర్టిజన్ అధ్యక్షులు బంగారుబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు నర్రా శ్రీలక్ష్మి, జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాగమల్లేశ్వరరావు, విష్ణువర్ధన్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుధారాణి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శిరీష, అద్దంకి నియోజకవర్గ సీనియర్ నాయకులు భావ నారాయణ, కె శ్రీనివాస్, ఎం కృష్ణారెడ్డి, టి శ్రీనివాసరావు, జే హనుమయ్య, మహిళా నాయకురాలు అక్కమ్మ, అద్దంకి నగర అధ్యక్షులు ఎం జానకిరామయ్య, కోరిసపాడు మండల అధ్యక్షులు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి హనుప్రసాద్, ఓబీసీ అధ్యక్షులు బి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాశీదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోదీ గారికి మహామృత్యుంజయ పూజ ఇక్కడ అద్దంకిలోని కమటేశ్వర స్వామి ఆలయంలో జరపబడింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పంజాబ్ వెళ్ళినప్పుడు పర్యటన సందర్భంగా అక్కడ విమానంలో వెళ్తున్నప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవటం వలన వెంటనే రోడ్డు ప్రయాణంలో వెళ్ళటం జరిగింది. ఆ రోడ్డు ప్రయాణంలో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు సిబ్బంది రక్షణ సిబ్బంది ఎవరు ఆయనకి అనుకూలంగా లేకపోవటం వలన దాని కారికి అందరూ ఉగ్రవాదులు లాంటి వాళ్ళు రైతుల రూపంలో అడ్డం వచ్చి కొంచెంసేపు వెయిట్ చేసి ఇక నరేంద్ర మోదీ గారు వెనుతిరిగి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమని అన్నారంటే, నరేంద్ర మోదీ గారు పంజాబ్ ముఖ్యమంత్రికి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన వెళ్తుని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేయడానికి అటువంటి సిచ్యువేషన్లో గౌరవ ప్రధానమంత్రి అదేవిధంగా అక్కడ బీజేపీకి పిఎంఓ ఆఫీస్ మాత్రమే తెలిసినటువంటి ఒక అంటే రూట్ మ్యాప్ని ప్రజలకి అంటే అక్కడ రైతులకి అంటే రైతులు చూసుకున్నటువంటి తీవ్రవాదులకి ఏ విధంగా ఆ గవర్నమెంట్ లీక్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి తాను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి దుశ్చర్యలు రాబోయే కాలంలో లేకుండా చూడాలని చెప్పేసి దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేసి నివేదికను కూడా కేంద్ర హోంశాఖకు ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే ఇటువంటి దుశ్చర్యలు పాల్గొన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు అద్దంకిలో బంగారుబాబు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన టీం అంతా తోట టీం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక మృత్యుంజయ హోమం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు చాలా రోజులు ఎక్కువ అంటే దాదాపుగా 100 సంవత్సరాలు ఆయన ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మేమందరం కూడా ఎప్పుడు ఎల్లవేళ కూడా మోడీ గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా చీరాల వైకుంఠపురంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై మున్సిపల్ అధికారులు సిబ్బంది అవగాహన ర్యాలీ. ముస్లిం మైనార్టీ వ్యక్తిపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్త దేవరపల్లి కుమారబాబును అరెస్టు చేయాలని చీరాలలో ముస్లింల నిరసన ర్యాలీ. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ముస్లిం మైనార్టీ వ్యక్తులపై వైసీపీ కార్యకర్త దేవరపల్లి కుమార్ బాబు దాడి. దేశవ్యాప్తంగా ముస్లింలు దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో ధర్నా. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి, 3 కోళ్లు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం. ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ వద్ద ఆపి ఉన్న స్కూటీ పెట్రోల్ ట్యాంకు నుండి మంటలు, ఆర్పేసిన స్థానికులు. ప్రకాశం జిల్లా చీరాలలో ధనుర్మాసం సందర్భంగా వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సువర్ణ పుష్పాభిషేకం. ప్రధాని మోడీకి భద్రతా విఘానికి నిరసనగా ప్రకాశం జిల్లా అద్దంకిలో బీజేపీ కార్యకర్తల మృత్యుంజయ హోమం. ఇవి వచ్చిన విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.